మీ ఫోన్ కంటే నా ఫోనే బాగుంది, మీ కార్ కంటే మా కారే ఎక్స్పెన్సివ్. ఓకే, మా గల్లీలో పెట్టిన విగ్రహం మీ గల్లీలో పెట్టిన విగ్రహం కంటే చాలా పెద్దది. ఇట్లా మనం ప్రతి ఒక్క విషయంలో కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కంపేర్ చేసుకోకపోతే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, అంతగా అడిక్ట్ అయిపోయినాం ఎనీవే. ఆ కంపారిజన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్, రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. చాలా కొత్తగా యూనిక్ కాన్సెప్ట్స్తో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత కొత్తగా క్రియేటివ్గా ప్రాక్టికల్గా ఇంగ్లీష్ నేర్చుకొని రియల్ వరల్డ్తో ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అనేది నేర్పించే మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిపోండి. ట్రస్ట్ మీ, యూఆర్ గోయింగ్ టు హ్యావ్ సూపర్ ఫ్యాబ్యులస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, సో మెసేజ్ మీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అవర్ యునో ఆన్లైన్ వరల్డ్. వెల్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, కంపారిజన్ అనేది మనకు ఒక మ్యాడ్నెస్ లెక్క అయిపోయింది. కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఎన్ని రకాలుగా కంపేర్ చేయొచ్చు అనేది చూద్దాం. వినాయక విగ్రహం ఉంది, విగ్రహంని ఐడల్ అంటాం ఇంగ్లీష్లో, ఐడల్. ఓకే, యా, ఇక్కడ ఏం చెప్తున్నాను, యువర్ ఐడల్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ అవర్స్. ఇక్కడ ఏంటి సో యాజ్ అంటే ఏంటి అంటే మీనింగ్, మా విగ్రహం అంత పెద్దగా మీ విగ్రహం లేదు అని చెప్పినప్పుడు. సో ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాను, యువర్ వినాయక ఐడల్ ఈజ్ నాట్ సో బిగ్, అంటే అంత పెద్దగా లేదు. మా విగ్రహం అంత పెద్దగా లేదు అని చెప్తున్నాం. ఓకే, యా, ఇట్లా యువర్ వినాయక ఐడల్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ అవర్స్, అంటే మా విగ్రహం పెద్దగా ఉంది, మా విగ్రహం అంత పెద్దగా మీ విగ్రహం లేదు అని చెప్పడానికి. అంటే దాని అర్థం ఏంటి, మీ విగ్రహం కంటే మా విగ్రహం పెద్దగా ఉందనే కదా. అదే ఇప్పుడు చెప్తున్నాం, ఏమని, అవర్ ఐడల్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్ అంటే మీ ఐడల్, మీ విగ్రహం కంటే మా విగ్రహం పెద్దగా ఉంది అని. ఓకే, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగినాం అనుకోండి, ఏ విధంగా అడగవచ్చు, మీ ఐడల్, మీ విగ్రహం మా విగ్రహం కంటే పెద్దగా ఉందా అని అడిగినాం అనుకోండి. సో అప్పుడు ఏంటి, ఈజ్ యువర్ ఐడల్ బిగ్గర్ దాన్ అవర్స్, ఈజ్ యువర్ ఐడల్ బిగ్గర్ దాన్ అవర్స్ అంటే మా విగ్రహం కంటే మీరు పెద్దగా ఉందా. ఆన్సర్ చెప్పింది అనుకోండి, ఒకవేళ ఉంది అంటే యా ఇట్ ఈస్, లేదు అంటే నో ఇట్ ఈస్ నాట్. ఈ విధంగా చెప్తాం ఇట్లా. సో మనకి మొత్తం స్టేట్ లో ఖైరతాబాద్ పెద్దది, అన్నిటికంటే పెద్దది కాబట్టి ఖైరతాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఐడల్ ఇన్ ద స్టేట్. ఓకే, ఈ విధంగా చెప్తాం, ఖైరతాబాద్ వినాయక ఇస్ ద బిగ్గెస్ట్ ఐడల్ ఇన్ ద స్టేట్, అంటే మొత్తం రాష్ట్రంలోనే ఖైరతాబాద్ అనేది చాలా పెద్ద విగ్రహం అని చెప్పడానికి. ఓకే, ఇక్కడేమో రెండు విగ్రహాలు, మీ గల్లీ మా గల్లీ విగ్రహాన్ని కంపేర్ చేస్తున్నాం. మొత్తం స్టేట్ లోనే అన్నిటికంటే పెద్దది అని చెప్పినప్పుడు ఆ విధంగా, ఓకే, ఇట్లా చెప్తాం. ఫైన్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు నాకు చెప్పండి, మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ రెండు చెత్త సినిమాలే. ఓకే, అయితే అక్కడ అబ్జెక్టివ్ ఏం చెప్తామంటే బ్యాడ్ అబ్జెక్టివ్ నెంబర్ 1, దానికి వర్స్ అనేది అబ్జెక్టివ్ నెంబర్ 2, వరస్ట్ అనేది 3. ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే దేనికంటే ఏది చెత్తగా ఉంది. ఓకే, కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి, మిస్టర్ బచ్చన్ కంటే చెత్తగా డబుల్ స్మార్ట్ ఉందా, లేకపోతే డబుల్ స్మార్ట్ కంటే బెటర్ గా మిస్టర్ బచ్చన్ ఉందా, ఆ రెండు కూడా నా కామెంట్స్ లో చెప్పండి. క్లాస్ మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. రైట్, యా, ఇక్కడ చూస్తే అవర్ టీమ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ యువర్స్, Our team is stronger than yours. అంటే మీ టీం కంటే మా టీం స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పడానికి. ఓకే, అది అట్లాంటప్పుడు ఏంటి, మీ టీం మా టీం అంత స్ట్రాంగ్ గా లేదనే కదా దాని అర్థం. అదే మనం సెకండ్ సెంటెన్స్ లో డిస్కస్ చేస్తున్నాం, యువర్ టీమ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ అవర్స్. యువర్ టీమ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ అవర్స్ అంటే మా టీం అంత స్ట్రాంగ్ గా మీ టీం లేదు అని చెప్పడానికి. ఓకే, యా, ఈ విధంగా. అలాగే చూద్దాం, యువర్ ఫోన్ హ్యాస్ మోర్ ఫీచర్స్ దాన్ మైన్, అంటే నీ ఫోన్లో, నా ఫోన్లో కంటే ఎక్కువ నీ ఫోన్లోనే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పడానికి. ఈ విధంగా ఎలా చెప్తున్నాం, యువర్ ఫోన్ హ్యాస్ మోర్ ఫీచర్స్, నీ ఫోన్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, దాన్ మైన్ అంటే నా మొబైల్ కంటే నీ ఫోన్లోనే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఏంటి, నా ఫోన్లో ఎక్కువ ఫీచర్స్ లేవు అనే కదా. అదే సెకండ్ సెంటెన్స్, ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాం, మై ఫోన్ డజంట్ హ్యావ్ సో మెనీ ఫీచర్స్ యాజ్ యువర్స్. ఓకే, యా,
మై ఫోన్ డజంట్ హ్యావ్ సో మెనీ ఫీచర్స్ యాజ్ యువర్స్. అంటే నీ ఫోన్ లో ఉన్నన్ని ఫీచర్స్ నా ఫోన్ లో లేవు అని. ఓకే, లెట్స్ జంప్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ డాగ్, మన డాగ్స్ కూడా కంపేర్ చేసుకుంటాం. అవర్ డాగ్ ఈజ్ ఫ్రెండ్లియర్ దాన్ యువర్స్. ఓకే, మీ డాగ్ కంటే మా డాగే ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, ఫ్రెండ్లియర్. యా, అప్పుడు అంటే దాని అర్థం ఏంటి, మీ డాగ్ మా డాగ్ అంత ఫ్రెండ్లీ కాదు అనే కదా. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాం. ఏమని, యువర్ డాగ్ ఈజ్ నాట్ సో ఫ్రెండ్లీ యాజ్ ఏంటి అవర్స్ లేదా యాజ్ మైన్. మా డాగ్ అంత ఫ్రెండ్లీ మీ డాగ్ కాదు అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. ఓకే, వెల్ ద లాస్ట్ వన్, అవర్ ట్రిప్, అవర్ ట్రిప్. ఓకే, వి హావ్ బీన్ టు ఎ ట్రిప్, ఆఫ్ కోర్స్ అవర్ ట్రిప్ ఈజ్ మోర్ ఎక్సైటింగ్. అవర్ ట్రిప్ ఈజ్ మోర్ ఎక్సైటింగ్ దాన్ యువర్స్. ఓకే, మీ ట్రిప్ కంటే మా ట్రిప్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని చెప్పడం. అంటే ఏంటి, మీ ట్రిప్ మా ట్రిప్ అంత ఎక్సైటింగ్ గా లేదని కదా. అప్పుడే అదే సెంటెన్స్ ని మనం ఏ విధంగా చెప్తామంటే, ఎక్స్క్యూజ్ మీ, యువర్ ట్రిప్ ఈజ్ నాట్ సో ఎక్సైటింగ్ యాజ్ అవర్స్. ఓకే, యువర్ ట్రిప్ ఈజ్ నాట్ సో ఎక్సైటింగ్ యాజ్ అవర్స్. అంటే మీ ట్రిప్ మా ట్రిప్ అంత ఎక్సైటింగ్ గా లేదు అని చెప్పడం అన్నమాట. సో గుర్తుంది కదా, ఇట్లాంటి కంపారిజన్స్ మీరు ఇక్కడెక్కడ ఎన్ని చాలా విషయాల్లో కంపేర్ చేస్తూ ఉంటాం కదా. నీ జాబ్ కంటే నా జాబ్ కన్వీనియంట్ గా ఉంటుంది, మీ ఇల్లు కంటే మా ఇల్లు పెద్దగా ఉంటుంది. ఓకే, మీ ఊరు కంటే మా ఊరే మంచిగా ఉంటుంది, మీ సిటీ కంటే మా సిటీయే ఫాస్ట్గా డెవలప్ అవుతా ఉంది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ఎనీ టూ ఎగ్జాంపుల్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే గైస్, ఆన్లైన్ క్లాసెస్ మాత్రం మర్చిపోవద్దు. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. మనకి ఎంత గ్రామర్ వచ్చినా సరే ప్రాక్టికల్ వరల్డ్తో మాట్లాడడం అనేది వేరేగా ఉంటుంది కంప్లీట్లీ. ఆ ప్రాక్టికల్ వరల్డ్తో ఎలా మాట్లాడాలి అనేదే మేము ఆన్లైన్ క్లాస్లో ప్రాక్టికల్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ప్రతిరోజు క్లాస్ వన్ నుండి మేము ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ సూపర్ ఆపర్చునిటీ. ఓకే, గ్రాబ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వెంటనే మెసేజ్ చేయండి, మా ఆన్లైన్ వరల్డ్లోకి వచ్చేసేయండి. యునో యు ఆర్ ఆన్ ద వే టు అచీవ్ యువర్ సూపర్ ఫ్లూయెన్సీ. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బాయ్.